భారత్ వంటి దేశాలు చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంటే పాకిస్తాన్లో పిల్లలు మాత్రం కాలువలో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్ చట్టసభ్యుడు, పాకిస్తాన్ ఎంక్యూఎంపీ పార్టీ నేత సయ్యద్ ముస్తఫా కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రపంచం చంద్రుడి మీదకు వెళ్తోంది, కానీ కరాచీ పరిస్థితి ఏంటంటే చాలా మంది పిల్లలు తెరిచి ఉన్న మురికి కాలువల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇండియా చంద్రుడిపై ల్యాండ్ అయిందన్న వార్తలు వస్తున్నాయని, ఆ వెంటనే కరాచీలో ఓ పిల్లాడు నాలాలో పడి మరణించినట్లు వార్తలు వస్తున్నాయని, ప్రతి 3 రోజులకొకసారి ఇలాంటి వార్తలు సర్వసాధారణంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కు కరాచీ రెవెన్యూ ఇంజన్ లాంటిదని, దేశంలో 2 ఓడలున్నాయని పేర్కొన్న కమల్, పాకిస్తాన్ సెంట్రల్ ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ కు కరాచీ గేట్ వే లాంటిదని తెలిపారు. ఇక్కడ నుంచి దాదాపు 68% ఆదాయాన్ని దేశం మొత్తానికి ఇస్తున్నట్లు వివరించారు. కానీ 15 ఏళ్లుగా కరాచీకి పరిశుభ్రమైన నీటిని అందించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నీరు కూడా చోరీకి గురవుతోందని, ట్యాంకర్ మాఫియా దానిని దోచుకుని కరాచీ ప్రజలకు అమ్ముతోందని అన్నారు. పాకిస్తాన్ లో 26.6 మిలియన్ల మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 70 దేశాల్లోని జనాభా కంటే ఎక్కువ అని వాపోయారు. చదువుకోని పిల్లలు దేశ ఆర్థిక అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేస్తున్నారని కమల్ తెలిపారు.